ఛానల్ మై గ్లామ్ వే. ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కదా, తెలుగు వారి కొత్త సంవత్సరం. అందరం కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇవాంటి వీడియోలో నేను అలోవెరా జ్యూస్ గురించి డిస్కస్ చేయబోతున్నానండి. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే చాలు, మనకి ఎన్నో డిసీజెస్ మన బాడీలోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తాయి కదా. లైక్ మనకి హెడేక్ వస్తూ ఉంటుంది, స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే మన బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, అండ్ స్వెట్టింగ్ ఎక్కువ అవడం వల్ల మనకి పింపుల్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టడానికి ఒక మంచి సొల్యూషన్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. సో దాట్ నేను వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ కూడా చూస్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ ఏంటి అంటే అలోవెరా జ్యూస్ అండి. అలోవెరా జ్యూస్ అనేది ఎంత మంచిదో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తారు, అలాగే అలోవెరా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెసిపీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చాలా టేస్టీ అండ్ యూస్ఫుల్ రెసిపీ కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో అయితే చూసేయండి. అసలే సమ్మర్, మనకి ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుంది. సో బయటికి వెళ్ళి రాగానే మనకి హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు, ఎందుకంటే మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ ఎండ వేడికి కంటెంట్, వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల మనకి డీహైడ్రేషన్ అయిపోయి మనకు ఫస్ట్ ఎఫెక్ట్ మనకు తలకి చూపిస్తుంది, అందుకని చెప్పేసి మనకు హెడేక్ వస్తుంది అనమాట. సో ఇలాంటి హెడేక్స్ని అవాయిడ్ చేయాలి అంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో 1 గ్లాస్ ఆఫ్ అలోవెరా జ్యూస్ తాగారనుకోండి, క్రమంగా ఈ హెడేక్ ప్రాబ్లం అయితే తగ్గిపోతుంది. అండ్ మీకు అలవాటు అయిందనుకోండి ఇది మార్నింగే తీసుకోవటం, మీరు అస్సలు మానరనమాట. సో 1 గ్లాస్ ఆఫ్ అలోవెరా జ్యూస్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవటం స్టార్ట్ చేయండి. సో ఈ అలోవెరా జ్యూస్ అనేది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. సమ్మర్లో మనం రకరకాల ఫుడ్స్ అనేవి తింటూ ఉంటాం, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావచ్చు. చిన్నపిల్లలు అయితే మరీ జంక్ ఫుడ్ అంతా కూడా తినేసి వాళ్ళకి కాన్స్టిపేషన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు అలోవెరా జ్యూస్ అనేది మనం 1 గ్లాస్ ఎంప్టీ స్టమక్తో తీసుకున్నాం అనుకోండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న అలోవెరా జెల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన టాక్సిన్స్, బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ని ఫ్లష్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దాంతో మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, వన్ బై వన్ నేను డిస్కస్ చేస్తూ అసలు ఫస్ట్ రెసిపీ కూడా చూసేద్దాం పదండి. ఈ అలోవెరా జ్యూస్ చేసుకోవడానికి నేను ఇక్కడ మా ఇంట్లో ఉన్న ప్లాంట్, అలోవెరా ప్లాంట్ ఒకటి ఉందండి, దాన్ని లీవ్స్ కట్ చేసుకొని నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటాను. సో అదొక అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు నేను ఒక లావుటి స్టెమ్ని కట్ చేసుకొని దీన్ని నేను యూజ్ చేయబోతున్నాను. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా మనం కట్ చేసిన వెంటనే యూజ్ చేయకూడదండి, దీన్ని ప్యూరిఫై చేసుకోవాలి ఫస్ట్ మనం, లేకపోతే అది చాలా డేంజరస్ అంట మనం ఎస్పెషల్లీ జ్యూస్గా తీసుకునేటప్పుడు. సో ప్యూరిఫై ఎలా చేస్తాము అంటే మనం ఎక్కువ వాటర్ ఫ్లో ఆఫ్ వాటర్లో దీన్ని బాగా క్లీన్ చేయాలన్నమాట, వాష్ చేయాలి. కంప్లీట్గా వాష్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ వాటర్లో ఉంచేయాలన్నమాట, దీన్ని పీల్ చేయకుండానే ఒక 25 నుంచి 30 నిమిషాల వరకు మనం వాటర్లో ఇలా వదిలేయాలన్నమాట, అప్పుడు అది ప్యూరిఫై అయిపోతుంది, దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని పీల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని జ్యూస్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇది స్టోర్ చేసుకుంటే మనం ఒక 1 వీక్ కానీ 15 డేస్ వరకు వాడుకోవచ్చు, వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ కూడా వాడుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా ఎలా జ్యూస్ తయారు చేయాలో చూస్తూ ఉంటారు, ఈలోపు నేను బెనిఫిట్స్ కూడా చెప్తాను. సో ఇదేంటంటే అలోవెరా అనేది మన బాడీకి ఒక మంచి డిటాక్స్ డ్రింక్ అని చెప్పొచ్చండి. దీంట్లో ఏంటంటే మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా తొలగించేస్తుంది. అంతేకాకుండా మనం మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయటానికి కానీ వాక్ కానీ వెళ్తుంటాం కదండి, వెళ్ళొచ్చాక అప్పుడు మన బాడీలో కంటెంట్, వాటర్ కంటెంట్ బాగా తగ్గి స్వెట్ రూపంలో బయటకు వెళ్తుంది కదా. సో అప్పుడు మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. వచ్చి రాగానే వెంటనే మీరు ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ తీసుకున్నారనుకోండి అలోవెరా, మీ బాడీలో ఇన్స్టెంట్గా హైడ్రేషన్ ఉంటుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతాయి. అంతేకాకుండా మన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. మార్నింగ్ తీసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉంటుంది కదా, సో అలా తీసుకోవచ్చు అనమాట. అండ్ మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి, ఎస్పెషలీ యాక్నే ప్రాబ్లమ్స్, పింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ టానిక్ అని చెప్పొచ్చు. మీరు లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్లో లైక్ సోరియాసిస్ అని, డెర్మటైటిస్ అని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కూడా వాటర్ కంటెంట్ తగ్గటం వల్ల వస్తాయండి, అవన్నీ కూడా
చెక్ పెట్టాలి అంటే 1 గ్లాస్ ఆఫ్ అలోవెరా జ్యూస్ మార్నింగ్ తీసుకుంటూ ఉండండి. అండ్ యూవీ రేస్ని కూడా, యూవీ రేస్ వల్ల మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోతుంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ అలోవెరా జ్యూస్ అనేది హెల్ప్ అవుతుంది. గ్రాడ్యువల్గా తగ్గుతుందండి, మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. 1 మంత్ మీరు తాగండి, చేంజ్ అనేది మీకు కంప్లీట్గా తెలుస్తుంది. సో ఇలా స్టోర్ చేసుకోండి. సో నేనైతే ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్న జ్యూస్ అంతా. ఇది యాజ్ ఇట్ ఈస్గా తాగకూడదండి, ఇది మనం లైక్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 2 to 3 స్పూన్స్ వేసుకోవాలంతే ఎవ్రీడే అనమాట. అంత మొత్తం కూడా మనం తీసుకోకూడదు, థిక్ కన్సిస్టెన్సీ ఉంది కదా ఆ జ్యూస్లో, అంత తాగకూడదండి. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రిడ్జ్లోంచి తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 2 or 3 టేబుల్ స్పూన్ ఈ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఈ జ్యూస్ ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి టేస్ట్ అనేది అంటే, యాక్చువల్గా ఇలా తాగేసినా చాలా చాలా బాగుంటుంది, బట్ మీరు తాగలేము అనుకుంటే మాత్రం దీంట్లో మీరు 1 స్పూన్ హనీ యాడ్ చేసుకోండి అండ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ యాడ్ చేసుకోండి. ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట, చాలా యమ్మీగా ఉంటుంది. యూ లవ్ టు డ్రింక్ ఎవ్రీడే, అసలు అది మీకు అలవాటు అయితే అసలు మానరండి, అంత హెల్దీ అనమాట. దీంట్లో వైటమిన్స్ బి, వైటమిన్ సి, వైటమిన్ ఈ అండ్ ఫోలిక్ యాసిడ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ డెఫిషియన్సీ డిసీజ్ కూడా మీకు రాదనమాట. అంతేకాకుండా ఎనీమిక్ అనీమియా అంటే రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉండటం వల్ల, బ్లడ్ తక్కువగా ఉండటం వల్ల ఎన్నో డిసీజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా, అవన్నీ కూడా తగ్గాలి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుందండి ఈ అలోవెరా జ్యూస్తో. తప్పకుండా తీసుకోండి. అండ్ కడుపులో మంట, బర్నింగ్ సెన్సేషన్ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా తగ్గుతాయి. జస్ట్ యూ మేక్ ఇట్ అ హ్యాబిట్, ఎవ్రీ మార్నింగ్ తీసుకుంటూ ఉండండి, చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. హెల్త్ రిజల్ట్స్ అయితే మీరు డెఫినెట్గా చూడొచ్చు, 1 మంత్ డెఫినెట్గా ట్రై చేయండి. సో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం తయారు చేసుకొని ఎవ్రీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఇలా తీసుకున్నాం అనుకోండి, ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతున్నాయి చూసారు కదా. మీరు కూడా ఇక నుంచి 1 గ్లాస్ ఆఫ్ అలోవెరా జ్యూస్ని తీసుకోవటం అలవాటు చేసుకోండి, చాలా హెల్తీగా ఉంటారు, ఫైన్ అండ్ ఫిట్గా కూడా ఉంటారనమాట. అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే మీ సొంతం డెఫినెట్గా అవుతుంది. సో వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.